ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఏసీబీ విసిరిన వలకు ఏకంగా రెండు అవినీతి చేపలు చిక్కుకున్నాయి. చంద్రపారు గ్రామానికి చెందిన కోటు వరలక్ష్మి తన 3 ఎకరాల పొలానికి సంబంధించి పాస్బుక్ల కోసం విఆర్ఓని సంప్రదించగా పల్లామల్లి విఆర్ఓ వీరనారాయణ 35,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్తో తహసీల్దార్ కార్యాలయంలో రైతు వడ్డ నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా విఆర్ఓ సౌజన్య మరియు వీరనారాయణను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. వీరును నెల్లూరు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ చీమకుర్త మండలం చంద్రపాడు గ్రామానికి చెందిన కోర్టు శ్రీనివాసరావు, తర్వాత వాళ్ళ మదరు కోర్టు వరలక్ష్మి, అలానే కోర్టు అంకమరావు, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ ఆస్తుల్ని ఒక సపరేట్ చేసుకున్నారన్నమాట. ఆ చేసుకున్న క్రమంలో ఈ కోటు శ్రీనివాసకి 2 ఎకరాల 27 సెంట్లు వచ్చింది. వాళ్ళ మదర్కు వచ్చేసి 85 సెంట్స్ వచ్చింది. వాళ్ళ బ్రదర్ అంకమరావుకి వచ్చేసి 2 ఎకరాల 10 సెంట్లు వచ్చింది అన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే అందరు కలిసి మన చంద్రపాడు ఇన్ఛార్జ్ వీఆర్ఓ వీర నారాయణ గారిని కలిశారు. మారెళ్ళ వీరనారాయణ ఆయన కలిస్తే అనేసి అంటే సరే మీ పేపర్స్ అన్నీ ఏమని చెప్పి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు అవి తీసుకోవడం అవన్నీ చేసేసి సరే నేను మీ పనులను చేసి పెడతానని చెప్పి పంపించేశారు అన్నమాట. సబ్సీక్వెంట్గా 28 తారీఖు పోయిన నెల 28 తారీఖు ఈ కంప్లైంట్కి ఫోన్ చేసేసి మీరు ఒకసారి నా దగ్గర రండి, మీరు వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి అంటాడు. దాని మీద ఈ కంప్లైంట్ కోర్టు శ్రీనివాసరావు విఆర్ఓ గారిని కలవడం జరిగింది. విఆర్ఓ గారిని కలెక్ట్ చేసినప్పుడు విఆర్ఓ గారు ఏం చేస్తానంటే 30,000 రూపాయలు మీ అమ్మగారి పని నీ పని చేసేదానికి 30,000 రూపాయలు ఇవ్వమని చెప్పి అడుగుతారనమాట. ఇతను ఏమంటాయంటే నేను చిన్న ఎంప్లాయీ సార్, 10,000 రూపాయలు నా జీతం, నేను అంత ఇవ్వలేను, కొద్ది తగ్గించండి, ఆఖరికి మళ్ళీ 25,000 అంటాడు. 25,000 తర్వాత 20,000కి ఫైనల్గా సెటిల్ అవుతుంది అనమాట. సెటిల్ అయిన తర్వాత 2-3 రోజులు తెచ్చేవాళ్ళని చెప్తారు. దాని ప్రకారం అతను ఈ అతనికి ఎవరు విఆర్ఓ మారెళ్ళ వీరనారాయణ గారికి లంచం ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళ అమ్మగారితో మాట్లాడుకొని 29 తారీఖు మన ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేస్తాడు. చేస్తే దాని మీద మేము విచారణ చేసుకొని ఈరోజు 1 తారీఖు ఉదయం మేము విచారణలో మా అవన్నీ అంశాలన్నీ 2 అని తెలియ కాబట్టి ఈరోజు ఉదయం మేము దాన్ని ఎఫ్ఐఆర్గా చేసుకొని నమోదు చేసుకొని ఇక్కడికి సాయంత్రం వచ్చేసి మేము ఈ ట్రాప్కి ఇచ్చేసాం. చేసినప్పుడు ఈ కంప్లైంట్ ఈ ఆఫీస్కి రాగా ఎవరైతే మెయిన్ మారెళ్ళ వీరనారాయణ విఆర్ఓ పల్లామల్లి ఉన్నారో ఆయన ఇతనికి కంప్లైంట్కి ఫోన్ చేసేసి నువ్వు అక్కడే వేచి మళ్ళీ నేను ఏ విషయం ఫోన్ చేస్తే చెప్తానని చెప్పి అంటాడు. తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ చేసి నీ వద్దకి ఒక ఎల్లో అడ్రస్ చేసుకున్న లేడీ వస్తుంది, ఆమెకి ఆ డబ్బులు ఇచ్చేసేయని చెప్పంటారు అన్నమాట. సౌజన్య ఆవిడ వస్తుంది, ఆమెకు డబ్బులు ఇచ్చేయమని చెప్తారు. సో దాని ప్రకారం ఆమె వస్తుంది, ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె డబ్బులు ఇతని దగ్గర తీసుకుంటుంది, తీసుకున్న తర్వాత కౌంట్ చేసుకొని మళ్ళీ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ లోపల మా సిగ్నల్స్కి మేమందరం లోపలికి వెళ్తాం. ఈ ఇన్ఫర్మేషన్ అతను పల్లామల్లన్నారు తెలిసేసి అక్కడ ఒక ట్రాప్ పార్టీ మాది వెళ్ళింది, వెళ్ళి అతను పికప్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్యవారి సమక్షంలో వీళ్ళందరి సమక్షంలో ఆమెది బోత్ హ్యాండ్స్ మేము కెమికల్ టెస్ట్ చేయగా అవి ఇల్లిడ్ పాజిటివ్ అన్నమాట. తర్వాత ఇతను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించిన రిలేటెడ్ ఫైల్స్ అని ఇక్కడ ఎంఆర్ఓ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది అన్నమాట. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు 6 మనిషి నైట్ మేము అరెస్ట్ చేయడానికి మాకు లేదు, ఓన్లీ సర్వేలెన్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఆమెను ఇంటికి పంపించేస్తాం. సో ఆమెను రేపు ఉదయం అరెస్ట్ చేస్తాం. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేయడానికి మా అధికారం ఉంది కాబట్టి అరెస్ట్ చేసేసి ఇద్దరిని రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం.